నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆలోచించాలే కానీ మన బుర్రకి బోల్డ్ అనే ఐడియాలు వచ్చేస్తూ ఉంటాయి. నిజమే, ఇందులో భాగంగా మనం సాధారణంగా టీ తాగుతూ ఉంటాం, టీ కప్ని విసిరేస్తూ ఉంటాం. కానీ అలా టీ కప్పును కూడా తినేస్తే ఎలా ఉంటుంది? ఇదే ఆలోచన సిద్దిపేటకు చెందిన నలుగురి ఫ్రెండ్స్కి వచ్చిందండి. ఇంకా ఆలోచన రావడమే ఆలస్యం, దాన్ని అమలుపరిచారు. చక్కగా తినే టీ కప్లను కూడా వాళ్ళు తయారు చేశారు. ప్రస్తుతం ఆ పరిశ్రమ దగ్గరే మనం ఉన్నాము. అండ్ ఆ ఫ్రెండ్స్లో ఇద్దరు ఫ్రెండ్స్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి, ఎలా తయారు చేశారు, ఎంత ఖర్చు అయింది, అంటే వాడే పదార్థాలు ఏంటి, ఎందుకు మనం తినొచ్చు, మన హెల్త్కి ఏం కాదా, అలా కప్పులు తినడం ఏంటి, ఇవన్నీ వారి మాటల్లో విని మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. హలో అఖిల్ గారు, హలో శివ గారు, నమస్తే అండి. అబ్బా, వాట్ ఎన్ ఐడియా! మామూలు ఐడియా కాదు ఇది, చాలా నచ్చింది. అంటే క్వైట్ కామన్ ఇప్పుడు, అంటే కప్స్ లో కూడా రకరకాలు వచ్చాయి. ఎలా అంటే పేపర్ కప్స్ అని, లేకపోతే మనం ఎప్పుడు చూసేవి గాజు కప్పులు, రకరకాల కప్స్ మనం చూస్తాం. బట్ అవన్నీ వాడిన తర్వాత కడిగి వాడుకునేవి కొన్ని అయితే, పడేసేవి కొన్ని. బట్ ఇదేంటో చక్కగా మన కడుపులోకి వెళ్ళిపోతుంది తినేస్తే. ఐడియా ఫస్ట్ ఎవరికి వచ్చింది? సో ఇద్దరం, మేము ఇద్దరం ఆలోచించాము. ఆలోచించి ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ చెప్తే బాగుంటుంది, ఇలా చేస్తే ప్లాస్టిక్ వాడకుండా అవుతాము. చాలామంది ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ రావడం జరుగుతుంది, ఇవి ఉండద్దు అనే ఒక ఆలోచనతోటి మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసాము. వాళ్ళు స్టార్ట్ చేద్దామని చెప్పంగానే స్టార్ట్ చేసేసామండి. ఎప్పుడు వచ్చింది ఆలోచన మీకు? మాకు 6 మంత్స్ ముందే వచ్చింది. 6 మంత్స్ అయింది. ఓకే, 6 మంత్స్ ముందు ఆలోచన వచ్చింది, కానీ దాన్ని అమలుపరచాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. వెంటనే ఏం అయిపోదు, ఇప్పుడు అనుకున్నంత ఈజీ కాదు కదా. అసలు తిరగడం అనేది, సర్చ్ చేయడం అనేది, అంటే ఇది పెడితే బాగుంటుందా, అంటే మనకు ప్రాఫిట్ ముఖ్యం కాదు, మనకు పబ్లిక్ కూడా మనం చెప్పేటట్టు ఉండాలి. తినేయటం కదా మేడం, మామూలుగా పడేసేటట్టు ఉంటే అది వేరు, తినేయటం కాబట్టి మనం దాని మీద పరిశోధించి కరెక్ట్ ఉంటుందా బాగుంటుందా అనే ఆలోచనతో, పబ్లిక్ దాకా తీసుకుపోవాలి అనే ఆలోచనతో మనం స్టెప్ వేయడం జరిగింది. ఈ గ్యాప్ లో ఈ 3-4 మంత్స్ ఇదే టైం వెళ్ళిపోయింది. అట్లా మరి ఫస్ట్ ఎలా తెలిసింది, సరే తిందా, తినేవి తయారు చేయాలని ఆలోచన వచ్చింది, ఎక్కడ తీసుకొచ్చారు మెషిన్ అక్కడే దొరుకుతుందని మీకు ఎలా తెలుసు? మాకు మా ఫ్రెండ్ చెప్పాడు, బెంగళూరులో ఇలా స్టార్ట్ చేశారు, ఇలా కప్స్ ఉన్నాయని చెప్పారు. సో మేము బెంగళూరుకి వెళ్ళాము, సర్చ్ చేసాము, చూసాము, బాగుంది కప్పు వాడదామని ఒక ఉద్దేశంతో మేము అక్కడికి వెళ్ళి బిస్కెట్ టేస్ట్ చేసాము, చూసాము, బాగానే అనిపించింది, తీసుకొని వచ్చేసామండి అక్కడ నుంచి. ఓకే, సో ఏం మెటీరియల్ మీరు వాడతారు ఈ కప్లో? సో సాధారణంగా ఇప్పుడే దీనిలో రాగి పిండి, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, చక్కెర, తేనె మిశ్రమంతో తయారు చేయడం జరుగుతుంది. సో ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయము ఇందులో. సో తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా బాగుండాలి, టేస్టీ ఉండాలనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, చాలా అంటే హెల్దీ ఐటమ్స్. డయాబెటిక్ పేషెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు, తినొచ్చు. షుగర్ ఉంది, తేనె, కార్న్ ఫ్లోర్, రాగిపిండి, మైదాపిండి. సో ఇవన్నీ కలిపి, అంటే యూజువల్ గా మనకి కప్స్ అనగానే మనకి ఫస్ట్ ఐస్ క్రీమ్ గుర్తొస్తూ ఉంటుంది. సో ఐస్ క్రీమ్, ఆ కోన్స్ అనే మన చిన్నప్పటి నుంచి మనం చూసేది. బట్ అవి కూడా ఐస్ క్రీమ్ వేసి ఒక 10 నిమిషాలు అవగానే అది కూడా మెత్తబడుతూ వస్తాయి. మరి మెత్తగా అవ్వా? సో మెత్తగా అయితే ఏమి తెలుసు, యాక్చువల్లీ ఇక్కడ మేము ఏం చేసామంటే అది వేపర్ తో తవరుతుంది, వేపర్ అది. సో బిస్కెట్ టీ కప్ కావాలని చెప్పి మేము కూడా ఒక 40 డేస్ చాలా కష్టపడ్డాం, హీట్ వాటర్ ఆగడానికి, హీట్ టీ ఆగడానికి చాలా సార్ ట్రై చేసి ఒక 50 డేస్ ట్రై చేసి మంచి ఫినిషింగ్ వచ్చేదాకా మేము చూసామండి. ఓకే, సో ఎంత వేడి వేడి టీ వేసినా సరే అవుతుందండి, ఈజీగా 20 మినిట్స్, 20 నిమిషాలు అవుతుంది. 20 నిమిషాలు దాకా టీ తాగకుండా ఉండరు కాబట్టి, మహా అయితే మాక్సిమం 5-6 మినిట్స్ టీ తాగేస్తాం ఎంత వేడిగా ఉన్నా కూడా. సో అది డ్యూరబిలిటీ ఉంది, 20 మినిట్స్ వరకు ఉంటుంది. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఆ మెషిన్ మీకు ఎంత ఖర్చు అయింది అసలు? ఇప్పటి వరకు మాకు 11-12 మధ్యలో ఖర్చు అయింది, లక్షలు ఖర్చు అయింది. మేము ఫర్దర్గా ఇంకా వేరే మిషన్ తీసుకురావడానికి కూడా ట్రై చేస్తాం, ఇంకా ఎక్కువ ఎంఎల్ కప్ తీసుకురావడం కూడా ట్రై చేస్తాం మేము. ఓకే, ఇక్కడ మీకు సెపరేట్గా మిక్సింగ్ ఒక క్యాన్ ఉంది, అండ్ దాని తర్వాత వెళ్ళి తయారవుతూ ఉన్నది ఇంకొక ప్రాసెస్ కదా. ఇవి ఎంతెంత క్వాంటిటీలో వేస్తారు? మనం ఫస్ట్ మిక్సీలో 10 కిలోలు వేస్తామండి, 10 కిలోలు వేసి మిక్సీ వేసుకున్నాక ఒక బౌల్లో లాంటివి తీసుకొని కప్స్ ప్రింట్ చేస్తున్నప్పుడు ఒక 6 మినిట్స్కి 40 కప్స్ ప్రింట్ చేయగలుగుతున్నాం. ఓకే, 6 నిమిషాలకి 40 కప్స్. సో చిన్న అంటే 40 డైస్ ఉంటాయి, 40 డైస్ లో కొంచెం పిండి వేసేస్తే 40 కప్స్ వచ్చేస్తుంటాయి. 40 కప్స్ వస్తాయి. సరే, ఇప్పుడు ఆ మెటీరియల్ ఏదైతే ఉందో, రా మెటీరియల్, అది ఎలా తయారవుతుంది? ఇప్పుడు మైదా పిండి ఎంత వేస్తారు? మైదా పిండి మనం దాదాపు ఒక 5 కేజీస్ మైదా వేస్తాము, 5 కేజీస్ రాగి పిండి వేస్తాము, 2 కేజీస్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటాము, 2-2.5 కేజీస్ కార్న్ ఫ్లోర్ వేసుకుంటాము, వేసుకొని చక్కెర 1 కేజీ,
మనకు స్వీట్నెస్ బట్టి 2 kgs కూడా వేసుకోవచ్చు. ఒక షుగర్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారంటే 1 kg వరకే మెయింటైన్ చేస్తాము. తర్వాత మనము తేనె కూడా మనకు సరిపడే వేసుకోవాలి. ఓకే, మీకు ఎంత ఖర్చు అవుతుంది మొత్తం? ఒక 10 kilos మిక్సీకి తయారు చేయడానికి మాకు ఒక 1000 rupees, 1200 కూడా ఖర్చు వస్తుంది మెటీరియల్ బట్టి. ఓకే, దాని ద్వారా ఎన్ని కప్పులు వస్తాయి? ఒక 1500 to 1600 తీసుకోవచ్చు. చెప్పలేము, ఒకవేళ మిషన్ బాగా ఫ్రంట్ చేస్తే 1800 వరకు కూడా వస్తాయి కప్స్. ఓకే, మిషన్కి ఇంకా పవర్ కన్సప్షన్ ఎలా ఉంటుంది? సో మనం 3 phase కరెంట్ తీసుకోవాలి. 7500 hp దాకా కరెంట్ పడుతుంది పవర్ ఛార్జెస్. మాకు డ్యామేజ్ ఎలాంటివి రాకపోతే మాత్రం కప్స్ పర్ఫెక్ట్ తీసుకోవచ్చు, కానీ కొంచెం డ్యామేజ్ వస్తాయి. ఎంత వేస్టేజ్ ఉంటుంది అంటే ఒక 40 cups కి ఒక 6-7 cups ఆల్మోస్ట్ కొంచెం డ్యామేజ్ తోటి వస్తుంటుంది. క్రాక్ వస్తుంటుంది, బిస్కెట్ కదా మేడం, క్రాక్ వస్తుంటది. ఆరు నిమిషాలకు 40 cups వస్తాయి. చాలా ఫాస్ట్ గా. ఎంత మంది వర్క్ చేయాలండి మిషన్ దగ్గర? ఎంత మంది ఉండాలి? ఒక 3 members ఈజీగా ఉండాలండి వర్క్ చేయడానికి. 3 members వర్క్. సో మిక్సింగ్ దగ్గర ఒకరు ఉండాలి, తీసేటప్పుడు ఒకరు ఉండాలి. ఓకే, మొత్తం ముగ్గురు ఉండాలి. ముగ్గురు ఉండాలి, ప్రొఫెసర్ ఉండాలి. సో ఇప్పుడు చాలా మంది ఒక ఇండస్ట్రీ, ఒక రకంగా చెప్పాలంటే మంచి ఉపాధి అవకాశం, మినీ ఇండస్ట్రీ అనే అనుకోవాలి. సో మీరు ఫ్రాంచైజెస్ ఇచ్చారు ఎవరికైనా? ఫ్రాంచైజెస్ ఇంకా స్టార్ట్ చేయలేమండి, ఓన్లీ సిద్దిపేటలో మాత్రమే ఇప్పుడు నడుస్తుంది. ఆర్డర్స్ బట్టి పక్క ప్రాంతాలకు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకున్నా మేము ఇవ్వగలుగుతాం. ఎంత ఉంటుంది ఫ్రాంచైజీ అంటే? బల్క్ కప్స్ తీసుకుంటే మేము ఆర్డర్ ఇవ్వగలుగుతామండి, వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఒకసారి అంటే రోజుకి మీరు మొత్తం ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారు, ఎన్ని కప్స్ వస్తాయి? ఒక రోజుకి మేము 2000 to 2500 cups ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి అంటే ఈ మెషిన్ అండ్ మిక్సర్లో ఎంత వరకు వేస్తారు? ఒకసారి 10 kgs వేసేస్తారా? ఒక్కసారి 10 kgs, అట్లా ఒక 5 times 6 times మేము మిక్స్ చేసుకుంటాము. ఓకే, అండ్ మీకు ఆర్డర్స్ వచ్చేటప్పుడు కూడా ఎలా అంటే కార్టన్స్లో ఇస్తారా లేకపోతే పీసెస్ వైజ్ ఉంటుంది? ఒక పీస్ వైజ్ ఉంటుందండి. ఒక పీస్ 3.50 rupees పడుతుంది కప్పు. ఓకే ఓకే. సో వాళ్ళు ఎన్ని కార్టన్ ప్యాక్ చేసి ఎన్ని కావాలంటే సేల్ చేసేస్తాం. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఇచ్చారు మీరు? సిద్దిపేటలో డిస్ట్రిక్ట్లో ఇచ్చాము. సో తెలంగాణ అసెంబ్లీకి కూడా వెళ్ళాయి కప్స్. అండ్ ఇంకోటి ఏమంటారు, తిరుపతి ఒక స్టేట్ కి పంపించాము. సో ఇంకా ఎక్కువ వస్తే ఆర్డర్లు పంపిస్తామండి. ఓకే, సో అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇచ్చానన్నారు కదా, ఎవరు తీసుకున్నారు ఆర్డర్? క్యాంటీన్ ఓనర్ తీసుకున్నాడు, తెలంగాణ క్యాంటీన్ ఓనర్. ఎవరైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా మీకు అక్కడ? ఫీడ్బ్యాక్ వచ్చింది, బాగానే ఉందండి. అసెంబ్లీ ప్రస్తుతం నడుస్తుంది కదా, అంటే ఆ గట్టిదనం అనేది కార్న్ ఫ్లోర్ వేయటం వల్ల వస్తుందేమో మేబీ కదా, రాగిపిండి వల్ల గట్టిదనం వస్తుంది. రాగిపిండి, రైట్. సో అండ్ మీరు అన్నారు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకంటూ ప్రత్యేకంగా, అప్పుడు ఏం చేస్తారు? షుగర్ లెవెల్ తగ్గిస్తాం, షుగర్ స్వీట్ లెవెల్ తగ్గిస్తాం. అలా ఎవరు తీసుకుంటున్నారు ఆర్డర్స్? అలా ఎవరు తీసుకుంటున్నారంటే ఇంట్లో ముసలి వాళ్ళు, ఇలా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదండి, సో వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. చిన్న పిల్లలకైతే మేము చాక్లెట్ ఫ్లేవర్ పెట్టి ఇస్తున్నాం కాబట్టి ఇంకా చాలా ఇష్టపడుతున్నారు. ఓ, చాక్లెట్ ఫ్లేవర్ కూడా? ఓకే, అవి ఆర్డర్స్ బట్టి తీసుకుంటారు? ఆర్డర్స్ బట్టి తీసుకుంటున్నాం. ఓకే ఓకే. సో ఇప్పటి వరకు ఎన్ని నెలలు అయింది మొత్తం మీరు స్టార్ట్ చేసేది? మేము స్టార్ట్ చేసి 1 month స్టార్ట్ చేసాము. 1 month నుంచి మేము ఏం చేసామంటే కప్ టేస్ట్ కోసం మాకంటూ కొంచెం ప్రత్యేకత ఉండాలని చెప్పి 1 month మేము పిండిలు కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ ఒక మంచి క్వాలిటీ తీసుకురావడానికి ప్రయత్నించాము. ఇంకేమైనా ఫ్లేవర్స్ ట్రై చేస్తున్నారా? అవును. సో ఖచ్చితంగా ఒక్కటే వచ్చిందంటే ఐడియా, దాని నుంచి ఇంకా ఇన్నోవేటివ్ గా క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. సో మంచి ఐడియా కి షుగర్, నిజంగా మంచి ఐడియానే బాగుంది. చాలా మంది చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటు చేసుకుందాం అనుకోవాలి, చేసుకోవచ్చు. మీరు అన్నారు 12 lakhs అవుతుంది అన్నారు కదా, 1 time ఇన్వెస్ట్మెంట్. సో 12 lakhs పెట్టుకుంటే సరిపోతుందా? మరి ఈ మెషిన్ మీరు మిమ్మల్ని అడిగితే మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా, లేకపోతే మెషిన్ మీరు సప్లై చేయగలరా? ఎలా? మెషిన్ మా దగ్గర కాదండి, మేము ఓన్లీ కప్స్ సప్లై చేస్తాం, మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కప్లు సప్లై చేస్తాం. ఓకే ఓకే, అంతే. అవును. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వటం, మిగతా అన్ని డీటెయిల్స్ చెప్తారా? చాలా మంది ఏంటంటే వీడియో చూసిన తర్వాత మేము కూడా ఇలాంటిది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం మా ఊర్లో అని అడుగుతారు మరి మిమ్మల్ని. మరి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే, మేము మెషిన్ మేము కొనుగోలు చేసుకుని వచ్చాం బెంగళూరు నుంచి. కప్స్ తయారు ఎలా చేస్తారో చూపించేస్తాం మనకు. ఇప్పుడు మళ్ళీ మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, కప్స్ ఎక్కడికంటే అక్కడికి మేము డెలివరీ ఇస్తామండి. రైట్. సో పవర్ బిల్ ఎంత వస్తుంది? ఒక 6000 వస్తుంది ఫర్ మంత్. పర్ మంత్ 6000 సిక్స్ అబోనే వస్తుంది. లాభాలు ఉన్నాయా మీకు? పర్లేదండి, ఇప్పుడు జస్ట్ 1 month ఇప్పుడే ఐడియా, 2 days నుంచి మార్కెట్ కు పంపిస్తున్నాం అంతే. ఇప్పుడు 1 month నుంచి మిషన్ వచ్చి 1 month అవుతుంది. అప్పుడు దాన్ని ఎట్లా అంటే ఇప్పుడు వేస్టేజ్ లీక్ అవ్వడము ప్రాబ్లం తోటి మేము ఎక్కడికి పంపించలేదు. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఓకే అయింది, కాకపోతే ఎక్కడికి పంపించలేదు. ఒక 2 days నుంచి మాకు చేతికి వస్తున్నాయి అంతే. అంటే లాభం ప్రాఫిట్ అనేది ఇంకా మేము చెప్పలేము, అంటే అట్లా
అంటే కరెక్ట్ డిసైడ్ అనేది టైం గడిచే కొద్ది కాస్త జనాల్లోకి వెళ్తాయి. బట్ ఇప్పటికే చాలా ఫేమస్ అయింది అఖిలన్ షుగర్ అంటే. తినే టీ కప్లు వచ్చాయంట, అది కూడా సిద్ధిపేటలో చేస్తున్నారంట, అందరు ఇవే మాట్లాడుకుంటూ ఉన్నారు. బయట కూడా ప్రజలు అడుగుతున్నారు, టీ పాయింట్ కొయ్యి అడుగుతున్నారు, బిస్కెట్ టీ కప్స్ మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారు. వేరే వాళ్ళు తాగిన గ్లాజు గ్లాస్ లో మనం తాగడానికి ఇష్టపడట్లేదు, చాలా మంది ఇష్టపడట్లేదు. కరోనా టైం ఉంది, ప్లాస్టిక్ వాడడం వల్ల, ప్లాస్టిక్ టీ గ్లాస్ వల్ల ఇబ్బంది ఉంది. సో అడుగుతున్నారు చాలా మంది, టీ పాయింట్స్ కూడా అడుగుతున్నారు. సో టీ పాయింట్స్ ఎప్పుడైతే అడుగుతున్నారో టీ పాయింట్స్ వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యి మా దగ్గర కప్స్ తీసుకుంటున్నారు. ఓకే, ఓన్లీ అంటే మీ ఇప్పటివరకు తీసుకున్నది చిన్న షాప్స్ వాళ్ళు తీసుకున్నారు, టీ స్టాల్స్ వాళ్ళ, పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళు తీసుకున్నారా? ఒక పెద్ద రెస్టారెంట్ వాళ్ళు కొందరు తీసుకున్నారు, పెద్ద టీ స్టాల్స్ వాళ్ళు కూడా కొందరు తీసుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ మీ గోల్ ఏంటి, ఏం చేద్దామని? గోల్ ఈ బిజినెస్ ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో ఇంకా అస్తే పెద్దది, ఇక్కడ ఒకటే మిషన్ ఉంది, మేము మళ్ళీ వచ్చినప్పుడు ఇంకో 10 ఉండాలి. రైట్, అదే నా ప్రస్తుతానికి గోల్ మీది. ఓకే, రా మెటీరియల్ ఈ పిండి, రాగి పిండి కానీ, మైదా పిండి, కార్న్ఫ్లోర్, ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నార్మల్ షాప్ లేదు? లేదండి, మేము ఏం చేస్తామంటే న్యాచురల్ గా ఉండాలని చెప్పి రైతుల నుంచి మేము సీడ్స్ తీసుకొని పట్టిస్తున్నాం డైరెక్ట్. ఓ, పట్టించి. ఓకే, సో ఇవన్నీ ప్రాసెస్ అంతా మీరే చూసుకుంటారు, కంప్లీట్ ఇక్కడే డెడికేట్ అయిపోయి ఉన్నారు. కార్న్ ఫ్లోర్ మీరే, మైదా పిండి ఇవన్నీ ఎట్లా? మరి మైదా పిండి మాకు హైదరాబాద్ అన్నయ్య వాళ్ళు తీసుకొస్తున్నారు. ఓకే ఓకే, రాగులు మాత్రం తీసుకుని దాన్ని ఆడించి పిండి లాగా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట. ఇందులో మిక్స్ చేసేది వాటరే కదా? వాటర్ తో ఇవన్నీ కలిపి చేస్తుంటారు. రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, ఆర్టిఫిషియల్ వేవి కలపకండి, మీరు నేచురల్ గా వాడుతున్నారు కాబట్టి అదే కంటిన్యూ చేయండి, ఇంకా అందరికి ఆదర్శంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి ఐడియా. నమస్తే.